నమస్తే ఫ్రెండ్స్, ఎవ్రీడే లైఫ్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మనము పుల్ల పుల్లని మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కానట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలానే మరిన్ని న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసము బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానము చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 కప్స్ రైస్ యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 కప్స్ వాటర్ యాడ్ చేసి కొద్దిసేపు నాననివ్వాలి. ఈ రైస్ ఉడికించుకునే ముందు ఇందులో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, అలానే కొన్ని డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని పొడి పొడిగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలాగ పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు పుల్లగా ఉండే 2 మామిడికాయలు తీసుకొని పీల్ చేసి ఇలాగ తురిమి పెట్టుకోవాలి. అలానే తాలింపు గింజలు, 1-5 పచ్చిమిర్చి, 2-3 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా, 1/4 కప్ పల్లీలు, అలానే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా తురిమిన పచ్చి కొబ్బరి. ఇప్పుడు స్టవ్ పైన వానలు పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కాగాక మనం ముందుగా తీసుకున్న ఈ పల్లీలు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి ఇలాగా క్రిస్పీగా వేగాక ఇవన్నీ కూడా పక్కకి తీసిపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని సరి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మనము ముందుగా తురిమి పెట్టుకున్న ఈ మామిడికాయ, అలానే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఈ మామిడికాయ తురుమంతా కూడా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు, అలానే కొత్తిమీర, మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇది ఇలానే ప్లెయిన్గా లేదంటే పప్పుల పొడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ప్రసాదంలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కానట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరిన్ని న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసము బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.